అందరికీ నమస్కారం. అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు గుప్పెడు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. మరి ఉప్పుతో ఆదివారం రోజు ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు అనేవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి, ఆనందంగా ఉండటానికి అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటాము. అయినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. మనిషికి కోరికలు అనేవి అనేకం ఉంటాయి. ఒక కోరిక తీరగానే మరొక కోరిక కలుగుతుంది. అందులో కొన్ని కోరికలు నెరవేరితే మరికొన్ని కోరికలు తీరకుండా అలానే ఉండిపోతాయి. అటువంటి వారు అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉప్పు గురించి మనకందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉంటాయి. మీరు ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ధనం ఇంట్లో నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అవుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. దీనివలన మీ కోరికలు నెరవేరవు. వీటికి మనం రకరకాల కారణాలను చెబుతూ ఉంటాము. వాస్తవానికి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ లేదా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వలన మీరు చేసే పనుల్లో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి వారు ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. రోజు ఆయన వద్దకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వెళ్తూ ఉండేవారు. ఎవరికి వారు తమ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం అడిగేవారు. మీరు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పేవారు. వారు చెప్పిందంతా విని ఆ సాధువు చిన్న నవ్వు నవ్వి, నేనేమైనా మంత్రాలు మాయలు చేసిన వాడిని మీ సమస్యలను పరిష్కరించడానికి అన్నట్లుగా వారి వంక చూసేవారు. ఒకరోజు ఓ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి నమస్కరించి తమ కార్యాలయంలో ఉన్న సమస్యలు ఏకరువు పెట్టాడు. ఒకటా రెండా స్వామి, ఎన్నెన్ని చెప్పను. లోపల రాజకీయాలు, అసూయలు, ద్వేషాలు, కుతంత్రాలు, కుమ్ములాటలు, ఇలా రోజు అనేక అనేక సమస్యలతో నలిగిపోతున్నాను. మీరు నాకు వీటన్నింటి నుంచి విడినాడే ఓ దారి చూపించాలి స్వామి అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఓ నవ్వు నవ్వి, నా దగ్గర ఒక గాడిద ఉంది అన్నారు. ఏమిటి, మీ వద్ద గాడిద ఉందా అని అధికారి ప్రశ్నించాడు. అవును, నేను ఆ గాడిద వీపు మీద రోజూ బోలెడంత బరువును పెట్టి సంతక పంపుతాను అన్నాడు సాధువు. అది విని, అవును స్వామి, గాడిదకు నా సమస్యలకు సంబంధం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు అధికారి. దానికి సాధువు, కాస్తంత నన్ను చెప్పనివ్వు, నేను చెప్పేది విను. ఇక్కడ ఉన్న ఆశ్రమానికి చుట్టుప్రక్కలంతా మట్టి రోడ్లే. ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలు, ఆ దారులన్నీ బురదమయమే. అప్పుడు దాని పాటలు అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన గాడిద మధ్యలో ఆగిపోయి నన్ను చూసి చస్తున్న ఆ బురదలో నడవలేక అన్నట్లుగా చూస్తుంది అని చెప్పాడు సాధువు. అవును, నిజమే కదండి, దాని బాధ దానిదే అన్నాడు అధికారి. అప్పుడు సాధువు, ఆరంభంలో నా గాడిద గోలగోల చేసేది, ఒక్కటే గొనుగుడు, వీపు మీద ఏమో మోయలేనంత బరువు, నడిచే దారేమో బురదమయం, చాలా కష్టంగా ఉంది, కాళ్ళకి బురద అడుగు ముందుకు పడడం లేదని మొత్తుకునేది, అంతేకాదు నా అందమంతా దెబ్బతింటుంది అని బాధపడేది. కానీ ఇలా ఎంత అరిచి గీపెట్టినా లేదా మొరాయించిన బురద ఏమి, అప్పటికప్పుడు ఎండిపోదుగా, నా పని నాదే కదా, పరిస్థితి మారిపోతుందా, మారదుగా అని మెల్లగా నడిచి వెళ్ళి సంతలో బరువు దించుకొని వెనుదిరిగేది. అదిగో ఇప్పుడు కూడా అలా సంతకు వెళ్ళి వచ్చి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. చూడు ఆ గాడిద, బహుశా నీకు ఈ పాటికే నేను ఎందుకు గాడిద విషయం చెప్పాను అర్థమై ఉండాలి. మన మనస్సు కూడా ఆ గాడిదలాగానే జ్ఞానం కోసం వెతకడంలో అప్రమత్తంగా ఉంటే ఏ బురద మన ప్రయాణానికి అడ్డు కూడా కాలేదు అని సాధువు అన్నాడు.
దాంతో అధికారి మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం చేయవలసిన పనిని మాత్రం ఆపకూడదు. ఇదే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఉప్పు. ఈ ఉప్పు పరిహారాన్ని చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీరు చేసే పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, అంతేకాకుండా ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఈ చిన్న పరిహారాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో చేయటం వలన మీ ప్రతి కోరిక నెరవేరి మీరు ఆనందంగా ఉంటారు. దీనికోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు చేయకూడదు. దీనికి ఆహార నియమాలు అంటూ ఏవీ లేవు. ఆదివారం రోజు స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత పిడికిలతో ఉప్పును తీసుకోవాలి. మీ కుడి చేత్తో ఉప్పును పట్టుకొని మీ ఇష్టదైవం ముందు నిలబడి 5 నిమిషాల పాటు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోవాలి. ఇలా చేయటం వలన మీరు చేసే పని పూర్తవుతుంది, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది, మీ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇలా ఉప్పును 5 నిమిషాల పాటు మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవం ముందు మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పును సింక్లో పడేయాలి. ఇలా ఉప్పు పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. పరిహారాన్ని చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఉప్పు పరిహారం వలన మీ కోరికలు నెరవేరి మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించగలుగుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా రేపు ఆదివారం, పైగా అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజున ఈ ఉప్పు పరిహారాన్ని చేయటం వలన మీరు అద్భుతమైన శుభ ఫలితాలను పొందటమే కాకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. రేపు ఆదివారం మీ ఇంట్లో ఈ నీళ్లను ఈ ప్రదేశంలో చల్లి చూడండి. మీ కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. మరి రేపు ఆదివారం నీళ్లతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇళ్లల్లో అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, కుటుంబంలో ఉన్న గొడవలు కావచ్చు. అప్పటి వరకు అందరూ బాగానే ఉంటారు, కానీ సడన్గా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాటామాట పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనివలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగి ఒకరి మాట ఒకరు వినకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు, అంటే నెగిటివ్ ఎనర్జీ, దిష్టిదోషాల వలన కావచ్చు. కొంతమంది బయట నుండి ఇంటికి రాగానే విసుక్కుంటూ ఉంటారు. అలా అనిపిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అని అర్థం చేసుకోవాలి. మీరు ఇంటికి రాగానే మీ మనసు చిరాగ్గా విసుగ్గా ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్న, ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్న వారు రేపు ఆదివారం ఈ పరిహారాన్ని చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ పరిహారం చాలా తేలికైనది. దీనిని ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యల వలన కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాము. ఏం జరుగుతుందా, ఏంటా పరిస్థితి, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటాము. మనకు కొన్నిసార్లు ఆర్థికంగా, మానసికంగా ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ దానికి కారణం అనేది తెలుసుకుంటే చాలు, అంటే ఆ సమస్య ఎక్కడ మొదలవుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది. అలా కాకుండా కొంతమంది వాటి కోసం అనేక రకాల పరిహారాలను చేసి డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. దీనివలన డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఫలితం మాత్రం రాదు. అటువంటి వారు రేపు ఆదివారం ఈ పరిహారాన్ని చేయటం వలన సమస్యల నుండి బయటపడతారు. ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు పటిక వేరుని తీసుకోవాలి. ఈ పరిహారానికి ఆదివారం, సోమవారం, మంగళవారాలు ఇలా 3 రోజులు వరుసగా చేయాలి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. దానిలో ఒక పటిక ముక్కను వేసుకొని తర్వాత పటిక ముక్క వాటర్లో కరిగేలాగా చూసుకోవాలి.
పటిక ముక్క కరిగిన తర్వాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. స్ప్రే బాటిల్ లేకపోతే మామూలుగా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా గోడలకు చల్లాలి. ఇలా ఇంట్లో ఉన్న గదుల మూలల్లో ఈ నీటిని చల్లటం వలన మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది గది మూలల్లోనే ఉంటుంది. ఇలా ఒకసారి తయారు చేసిన నీటిని 3 రోజులు వాడుకోవచ్చు. ఇలా వారానికి ఆదివారం నుండి వరుసగా 3 రోజులు చేసుకోవాలి. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా చేయటం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. దిష్టి దోషాలతో బాధపడేవారు, అంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయని అనుకునేవారు, ఒకరోజు ఒక గిన్నెను తీసుకొని దానిలో చిన్న పటిక ముక్కను వేసుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెను మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన మీకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఆ గిన్నెలో వేసి పెట్టిన పటికను 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. ఇలా మార్చిన పటిక ముక్కను బాత్రూమ్ సింక్లో వేసేయాలి. తర్వాత ఖాళీగా ఉన్న ఆ బౌల్ను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ చిటికెడు పటిక ముక్కను వేసి బాత్రూంలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న దిష్టి దోషాల వలన జరిగే గొడవలు తొలగిపోతాయి. మీ పిల్లలు మీ మాట వినటం జరుగుతుంది. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. అత్తాకోడళ్ళ మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. ఇలా మీ కుటుంబంలో ఏ గొడవలు ఉన్నా తగ్గి మీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పటికకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఉంటుంది. చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా ఇంటి ముందు ఈ పటికను కడుతూ ఉంటారు. అటువంటి పటికతో ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కుటుంబ సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించాలంటే నెగిటివ్ ఎనర్జీ నరదృష్టితో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పటికతో ఈ పరిహారాన్ని చేయటం వలన మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.